తోటోళ్ళు పెద్ద లీడర్లను తీసుకొచ్చుకొని ప్రచారం చేసుకుంటున్నారు. నా తానికి మా పెద్ద సార్ జప్పున వస్తే మంచిగుండని ఎదురు చూస్తుండొచ్చురు. కారు గుర్తు మీద పోటీ చేస్తున్న వాళ్ళంతా వాళ్ళు ఊర్ల పొంట తిరిగి ప్రచారం చేసింది ఒకెత్తు, పెద్ద సార్ ఒక్క మీటింగ్ పెట్టింది ఒకెత్తు అని ఫీల్ అవుతుంటారు. మరి అందుకే సారు రావాలే కారు నురికియాలని ఎయిటింగ్ చేస్తుంటే, నిన్నటిదాకా కారును మూడో గేర్లు ఉరికిచ్చిన కేసీఆర్ సారు ఇయాటికెళ్ళి నాలుగో గేర్ వేసిండు. బోధన్ల షకీల్ భాయ్, నిజాంబాద్ అర్బన్ల గణేష్ అన్న, ఎల్లారెడ్డిల సురేందర్ అన్న, మెదక్ల పద్మక్కన్ మల్లా అసెంబ్లీకి పంపాలని ఒకనాడే నాలుగు మీటింగ్లు నడుచుకున్నాడు పెద్ద సారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంత తెలుగు వేసింది, కొట్లాడి రాష్ట్రం ఎట్లా తెచ్చింది, ఏమేం పథకాలు పెట్టింది, ఎంత మంచిగా వెళ్తుంది చెప్పినాక. షకీల్ భాయ్ గెలిస్తే ధరణి ఉంటది, షకీల్ భాయ్ కాకుండా వేరే వాడు గెలిస్తే ధరణి బంగాళాఖాతానికి, రైతులు అరేబియా సముద్రానికి. కర్ణాటకలో అట్లా చేసినాం ఇట్లా చేసినాం అని చేయకూడతా లోకుగా చెప్తుండే వరకు కేసీఆర్ ని తెలుసా, మా రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం, 5 గంటలు ఏంటంటే మేము 24 గంటలు ఇస్తాం రా సన్నాసి, 5 గంటలు ముచ్చడం ఏం చెప్తున్నారు, ఏడువానా నవ్వానా దేంతో చెప్పాలా, 5 గంటలు కూడా 24 గంటలు చెప్తే ఏమనిపిస్తుంది. మన కోసం కొట్లాడి కొట్లాడి యాష్టకు వచ్చి ఈ మాట చెప్పిండు పబ్లిక్ అందరికి. కేసీఆర్ ఎన్నేళ్లు కొట్లాడాలి, 24 ఏళ్ళ నేను కొట్లాడబట్టి ఇక జిందగీలో నేనే కొట్లాడన్నా, ఈసారి మీరు కూడా కొట్లాడాలి అందరు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసింది, జాతీయ పార్టీ అని ప్రచారం చేసుకున్నది, దేశకి నేత అని జై కొట్టించుకున్నది మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలను చెప్పుకునేటి ఎన్నడు మన తెలంగాణకు లాభం చేయలే. తెలంగాణ కాంగ్రెస్ ను ముంచితే బీజేపీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనకు రావాల్సిన డబ్బులు రానియది, మన ప్రాజెక్టులకు అనుమతి ఇయ్యది, కృష్ణానదిలో మన వాటర్ తెలిసది. కతలాపూర్రం మీటింగ్, కోనరావుపేటల రోడ్ షో చేసి ఎములార్లో కారును సీదా అసెంబ్లీకి పంపాలని కోరిండు రామన్న. అయితే ఆడాడ ఈ తాపకి ఏరే పార్టీకి ఛాన్స్ ఇస్తామని తీ అనుకుంటున్నారట పబ్లిక్. అసంటోళ్ళని రామన్న ఈ క్వశ్చన్ అడిగిండు. నిన్న ఒకరిద్దరు ఆడాడు అంటారు అన్న, మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదనే, ఒక ఛాన్స్ వాళ్ళకి ఇత్తం ఏంది, నేను ఒకటే అంట, నిన్న అన్నం తిన్నావు ఇవాళ తిన్నావు మరి రేపు తినవా. మంత్రులు ఎమ్మెల్యేలు కాళ్ళ గిరికలు కట్టుకుని ఉల్రపూట తిరుగుతున్నారు రోడ్ల కోసానికి. మీటింగులు ర్యాలీలు ఆటపాటలు ఎరైటీ ప్రచారాలతో జోరున్నది గులాబీ పార్టీ వాళ్ళది. కాంగ్రెస్ నెడ్డిచ్చుడు కార్కే ఓటేయాలని గోరును నడుస్తుంది. కామారెడ్డి మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు అరుచుకున్నందుకు శ్రవణ్ సార్ ఇగో గిట్లా అన్నాడు. అదే కామారెడ్డిలో ఏదన్నా ట్రాన్స్ఫార్మర్ల పై ఏలు పెట్టి 4 గంటలు నిలబడట్లే, నీకేం కాకపోతే కరెంట్ లేనట్లు.